నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ కుమార్. నేను మిత్ర స్ప్రేస్ కంపెనీ నుంచి వచ్చాను. దీంట్లో మనకు వచ్చేసి దానిమ్మ ఆరెంజ్లో స్ప్రేయింగ్ మిషన్ ఎలా చేయాలనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. మన దాంట్లో వచ్చేసి లీనియర్ మోడల్, ఏరోటెక్ లీనియర్ డబల్ ఫ్యాన్ అనే మిషన్ ఉంది. దీని గురించి అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి, ఎలా స్ప్రే చేయగలుగుతాం అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. దీంట్లో వచ్చేసి మనము ట్రాక్టర్ అబౌ 24 HP సహాయంతో ఇది రన్ అవుతుంది. దీనికి ట్రాక్టర్ మౌంట్ ఎలా అటాచ్ చేస్తామనే దాని గురించి స్టార్టింగ్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో వచ్చేసి మనకి 3-axis థ్రోబార్ అనమాట. 3-axis థ్రోబార్ వల్ల అడ్వాంటేజ్ అంటే మనకి ఇమీడియట్ టర్నింగ్, 180 degrees టర్నింగ్ అనేది ట్రాక్టర్ సహాయంతో చేసుకోవచ్చు. అంటే ఒక సాల్ నుంచి నెక్స్ట్ ఇమీడియట్ వెంటనే సాల్లోకి తిరగడానికి మెయిన్ మనకి ఈ 3-axis థ్రోబార్ అనేది అడ్వాంటేజ్. దీంట్లో నార్మల్గా వచ్చేసి మెయిన్ పంప్, పంప్ వచ్చేసి మనకి ఉడోర్ కంపెనీ డయాఫ్రమ్ పంప్. దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఉడోర్ కంపెనీ డయాఫ్రమ్ పంప్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 75 LPM సహాయంతో పనిచేస్తుంది. ఓకే, దీంట్లో ఇంకొకటి ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి వైడ్ యాంగిల్ పిటిఓ సాఫ్ట్ ఇస్తాం. దీంట్లో వైడ్ యాంగిల్ పిటిఓ సాఫ్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం టర్నింగ్ రేడియస్ అనేది ఇమీడియట్ టర్నింగ్ చేసుకున్నా కూడా సాఫ్ట్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 0 ఉంటుంది. అదే కాకుండా స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు కూడా టర్నింగ్ రేడియస్లో తిరుగుతున్నప్పుడు మనం స్ప్రే ఆపుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇంకొకటి వచ్చేసి పంప్, పంప్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం 75 LPM అని చెప్పాం. దీంట్లో మనకి 75 LPM పంప్ యూజ్ చేస్తాం. దీంట్లో ఆయిల్ డయాఫ్రమ్ ప్లస్ ఎయిర్ డయాఫ్రమ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పట్టి రావడం, స్ప్రేయింగ్ అనేది పట్టి రావడం అనేది 0 ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్గా అంటే మనము స్ప్రేయింగ్ చేసేది ఇప్పుడు 10 రోజుల తర్వాత మనం స్ప్రే చేసినా అప్పుడు కూడా స్ప్రేయింగ్ అనేది సమాంతరంగా వెళ్తుంటుంది 25 అడుగుల వరకు. దాని తర్వాత వచ్చేసి మనకు దీంట్లో మెయిన్ వచ్చేసి రబ్బర్ కప్లింగ్ అని చెప్పేసి ఒట్టిస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము పొలంలో వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా కూడా వెళ్తూ ఉంటే మనకి ఈ షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది రబ్బర్ కప్లింగ్. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాక్టర్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు స్ప్రే చేస్తున్నప్పుడు పంప్ మీద మనకి ఎఫెక్ట్ అనేది 0 పడుతుంది. దీనివల్ల రబ్బర్ కప్లింగ్ వల్ల. దాంతోపాటు మనకి దీంట్లో వచ్చేసి సేఫ్టీ వాల్ అని చెప్పేసి ఒకటిస్తాము. సేఫ్టీ వాల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆర్పిఎం లెవెల్స్ వచ్చేసి మనము 24 HP స్టార్టింగ్ ట్రాక్టర్ ఉంటుంది కదా, దాంట్లో మనం 1000 నుంచి 1200, 1300, 1400 RPM లెవెల్స్ పెట్టుకొని స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ 1400 అండ్ అబౌ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 RPM లెవెల్స్ పెట్టుకొని స్ప్రే చేస్తున్నప్పుడు, అంటే హ్యూజ్ ప్రెజర్ రాలేదు ఇంకా ఎక్కువ ప్రెజర్ రావాలనుకొని కొంతమంది ప్రెజర్ పెట్టుకున్నప్పుడు దీంట్లో మనకి మెయిన్ దీంట్లో వచ్చేసి కంట్రోలింగ్ సిస్టమ్ అని ఒకటి వస్తుంది. దీంట్లో కూడా మనకి ప్రెజర్ గేజ్, ప్రెజర్ నాబ్ అని వస్తుంది. దీంట్లో 20 మనం ప్రెజర్ సెట్ చేసుకొని స్ప్రే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా 40కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ప్రెజర్ అనేది డబల్ ద ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పంప్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ సేఫ్టీ వాల్ అనేది ఓపెన్ అయిపోతుంది, అప్పుడు ప్రెజర్ అనేది 0కి వస్తుంది. మనం సెట్ చేసుకొని రిమైనింగ్ మళ్ళీ స్ప్రే చేసుకోవడానికి అడ్వాంటేజెస్ ఉంటుంది. ఈ సేఫ్టీ వాల్ ఉండడం వల్ల మనకి పంప్ అనేది పంప్ మీద డ్యామేజ్ అనేది 0 ఛాన్సెస్ ఉంటుంది. దీని తర్వాత మెయిన్ దీంట్లో వచ్చేసి కంట్రోలింగ్ సిస్టమ్. కంట్రోలింగ్ సిస్టమ్ 5 మోడ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఇది వన్ సైడ్, బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ బోత్ సైడ్స్ అండ్ రివర్స్ అండ్ మిక్సర్. ఈ 5 మోడ్ కంట్రోల్ వస్తుంది. మిక్సర్ అంటే ఏందనేది మనం ట్యాంక్లో తెలుసుకున్నాం. మెయిన్ వచ్చేసి మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 600 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అండి. ఇది 600 లీటర్ ట్యాంక్ కెపాసిటీలో మనకి దీంట్లో వాటర్ పట్టుకోవచ్చు, దీంట్లో మిక్సింగ్ చేసుకోవడానికి వాటర్ పట్టుకోవచ్చు, అది వచ్చేసి అడిషనల్ రిన్సింగ్ ట్యాంక్ సహాయం అంటే రిన్సింగ్ ట్యాంక్ వాడుకోవచ్చు. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ట్యాంక్లో వచ్చేసి మిక్సింగ్. మిక్సింగ్ అనేది కెమికల్ అనేది దీంట్లో కెమికల్ వేసేసి వాటర్ వేసేస్తే అక్కడ వాల్, 5 మోడ్ కంట్రోలర్లో వాల్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిక్సింగ్ అనేది జరుగుతుంది. మనం చేయి పెట్టి కలపాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి మనం మామూలుగా మిక్సింగ్తో పాటు ఎజిటేటర్ వాల్స్ అని చెప్పేసి రెండు వస్తాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాక్టర్ రన్నింగ్ ఉన్నంతసేపు, రన్నింగ్ మీన్స్ అంటే ఎండ్ ఆఫ్ ది పాయింట్ వరకు పీటీఓ రన్ ఉన్నంతసేపు కెమికల్ విత్ వాటర్ అనేది సమాంతరంగా కలుపుతూనే ఉంటుంది. దీనివల్ల ఏం అడ్వాంటేజ్, మనకి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవడం, కెమికల్ అనేది పైకి రావడం అనేది 0 అడ్వాంటేజ్ ఉంటుంది. సో అప్పుడు స్ప్రేయింగ్ అనేది సమాంతరంగా స్ప్రే చేసుకోవచ్చు. దీంతోపాటుగా దీంట్లో మనకి అడిషనల్గా రిన్సింగ్ ట్యాంక్ అని చెప్పేసి ఇస్తాం. ట్యాంక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనము 100 లీటర్స్ ట్యాంక్ వస్తుంది, ఇది 90 లీటర్స్. 25 లీటర్స్ వచ్చేసి క్లీనింగ్, క్లీనింగ్ మీన్స్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేదంటే డ్రింకింగ్ వాడుకోవడానికి చేసుకోవచ్చు. రిమైనింగ్ 70 లీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వాటర్ అనేది మిక్స్ కలుపు వాటర్ పోసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ది పాయింట్ మనం అంత మిషన్ అంతా పక్కన పెట్టేసే టైంలో దీంట్లో ఉన్న వాటర్ నార్మల్గా దీంట్లో వాల్ సహాయంతో పంపించుకుని క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు 70 లీటర్స్. దీని తర్వాత వచ్చేసి అడిషనల్గా మనకి మెయిన్ గేర్ బాక్స్. గేర్ బాక్స్ వచ్చేసి మనం దీంట్లో వచ్చేసి 1+2 గేర్ బాక్స్ ఉంటుంది. ఒక సింగిల్ గేర్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు దీంట్లో వచ్చేసి లో ప్రెజర్ మీన్స్ ఏంటంటే స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు పోత టైంలో మనకి ఎక్కువ ప్రెజర్ రాకుండా
లోలో పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా టూ వచ్చేసి మనకి దీంట్లో టూ అనేది ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే పూత మనకి వేస్టేజ్ పూత ఉంది అది రాలిపోవాలి, ఎక్కువ ప్రెజర్ రావాలనుకున్నప్పుడు టూలో పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మనం వర్షం పడింది ఇమీడియట్గా స్ప్రే చేసుకోవాలి, వర్షం అయిపోయింది వెంటనే స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు మనం టూలో పెట్టుకొని ఓన్లీ స్ప్రే కాకుండా ఎయిర్ బ్యాలెన్సింగ్తో స్ప్రే చేస్తే వాటర్ డ్రాప్స్ అనేది చెట్ల మీద ఉన్న వాటర్ డ్రాప్స్ అనేది కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా వెంటనే స్ప్రే చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఉంది. దీని తర్వాత వచ్చేసి మనకి ఫ్యాన్, ఫ్యాన్ వచ్చేసి మనకి దీంట్లో డబల్ ఫ్యాన్ ఉంటుంది. డబల్ ఫ్యాన్ మీన్స్ ఏంటంటే రెండు ఫ్యాన్లు తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిరగడం వల్ల ప్రెజర్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మెయిన్ దీంట్లో వాడే ఫ్యాన్ కూడా రివర్సబుల్ ఫ్యాన్. రివర్సబుల్ ఫ్యాన్ మీన్స్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా కింద ఉన్న డస్ట్ అనేది పైకి లేకుండా రెగ్యులర్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే, అంటే నార్మల్గా మీరు లోకల్ బూమర్లో చూస్తే రెగ్యులర్ ఫ్యాన్స్ ఇస్తారు, బట్ మన దాంట్లో వచ్చేసి రివర్సబుల్ ఫ్యాన్ ఇస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే కింద ఉన్న డస్ట్ అనేది పైకి లేచే ఛాన్సెస్ 0% ఉంటుంది. అదే రెగ్యులర్ ఫ్యాన్ అనుకోండి 100% డస్ట్ అనేది పైకి లేచి కెనాపీ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల దీన్ని మేము రివర్సబుల్ ఫ్యాన్ వాడుతున్నాం. ఈ రివర్సబుల్ ఫ్యాన్ కూడా డబల్ ఫ్యాన్, అంటే రెండు ఫ్యాన్లు తిరుగుతాయి. రెండు ఫ్యాన్లు తిరిగినప్పుడు వన్ సైడ్ బోత్ సైడ్స్ రెండు సైడ్లు సమాంతరంగా వెళ్తుంటుంది, యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. దీని తర్వాత వచ్చేసి నాజిల్స్. నాజిల్స్ వచ్చేసి దీంట్లో మనం 12 నాజిల్స్ ఇస్తాం, వన్ సైడ్ 6 నాజిల్స్ అదర్ సైడ్ 6 నాజిల్స్. దీనివల్ల స్ప్రేయింగ్ అనేది దీంట్లో మనము 1.0 డిస్క్లు వాడతాం, 0.8 డిస్క్లు వాడతాం, 1.2 డిస్క్లు వాడతాం. దీంట్లో ఆర్రాక్ కంపెనీ నాజిల్స్ వాడతాం మనము. ఈ ఆర్రాక్ కంపెనీ నాజిల్స్ కూడా ఏటీఆర్ నాజిల్స్ వాడతాం, స్ట్రోక్ నాజిల్స్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్రేప్స్లో అయితే ఏటీఆర్ నాజిల్స్ వాడతాం, పోమోగ్రానైట్ తర్వాత ఆరెంజ్ వాటిలో స్ట్రోక్ నాజిల్స్ వాడతాం. ఇది 1.0 డిస్క్ సహాయంతో. దీని తర్వాత వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మిషన్ కొన్న 1 ఇయర్ తర్వాత, లేదంటే 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత అనేది కూడా మనకి తుప్పు పట్టే ఛాన్సెస్ 0 ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇన్లెట్ వేల్స్ సహాయంతో కూడా వర్క్ చేస్తుంది. ఇన్లెట్ వేల్స్ సహాయం, ఇన్లెట్ వేల్స్ అంటే ఆల్మోస్ట్ స్ప్రే చేస్తున్నప్పుడు ఎయిర్ అనేది ఎయిర్ బ్యాలెన్సింగ్ అనేది కంట్రోల్ చేస్తుంటే ఇన్లెట్ వేల్స్. దీని తర్వాత మనం మెయిన్గా అడ్వాంటేజ్ అంటే దీంట్లో ఫిల్టర్. ఫిల్టర్స్ ఏంటంటే మనకి ఇసుక వాటర్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే స్ప్రేయింగ్ వెళ్తుంది. సో ఇది 600 లీటర్స్ డబల్ ఫ్యాన్ మిషన్. ఇది మనము ఆరెంజ్ అవ్వచ్చు, పోమోగ్రానైట్ అవ్వచ్చు, తర్వాత మ్యాంగోలు యూజ్ చేయడానికంటే ప్లాంటేషన్ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీంతో అక్కడ ఆల్రెడీ ఒక ఫిల్టర్ ఇస్తారు, ఎక్స్ట్రాగా మళ్ళీ ఇటు సైడ్ ఒక ఫిల్టర్ ఇస్తారు, అటు సైడ్ 3 ఫిల్టర్స్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనకి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా క్లీనింగ్ అయ్యి తర్వాత నాజిల్స్తో వెళ్తుంది. దీనిలో వచ్చేసి బెనిఫిట్స్తో పాటు మనకి అడ్వాంటేజ్, తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటుందంటే మనకి కెనాపీ అనేది బాగా తలుస్తుంది. ఎలా తలుస్తుందంటే మనకి 100% కవరేజ్ వస్తుంది. ఎందుకు 100% కవరేజ్ వెళ్తుందంటే ఇది మనకి అగ్రికల్చర్ నౌన్స్ ప్రకారం మనకి చేయబడింది. దీంట్లో వచ్చేసి 200 మైక్రాన్ సైజులో స్ప్రేయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. దీని తర్వాత చెప్పుకోవాలంటే మనకి బెస్ట్ సర్వీస్, మిత్ర బెస్ట్ సర్వీస్ ఉంది, బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం, తర్వాత లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.